సార్ నమస్కారం సార్. నమస్తే సార్. మొన్న ఏపీ ఎలక్షన్స్ కంటే ముందర సినిమాల అంటే పొలిటికల్ సినిమాల మనం ఎన్నో చూసాం, పోటీ పడి మరి ఇరు వర్గాల వారు తీసేసుకున్నారు. అయితే ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ నాటికి కూడా సినిమాల ప్రిపరేషన్ ఇప్పటి నుంచే మొదలు పెట్టేశారని చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే నాగవంశి గారు మొన్న ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక పెద్ద హీరోతో భారీ బడ్జెట్ పొలిటికల్ సినిమా తీస్తామని చెప్పేసి ఆయన అనౌన్స్ చేశారు. అయితే ఎవరా పెద్ద హీరో అని చర్చ జరుగుతున్న వేళ పవన్ కళ్యాణ్ గారి పేరు అయితే బాగా వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు, త్రివిక్రమ్ గారు అండ్ నాగవంశి గారు వీళ్ళ కాంబినేషన్లోనే ఈ పొలిటికల్ సినిమా రాబోతుందని మాత్రం చెప్తున్నారు. సో ఎలక్షన్స్ కంటే ముందర వీళ్ళ పొలిటికల్ సినిమా వస్తే ఏ విధంగా ఉంటుంది, మరి ఈ సినిమా ఏ రకంగా తీసే ఛాన్సెస్ ఉంది సార్, మీరేం చెప్తారు దీనిపై? అంటే పవన్ కళ్యాణ్ హీరో అని ఆయన చెప్పలేదు. త్రివిక్రమ్ డైరెక్టర్ అని కూడా చెప్పలే. ఒక పెద్ద పొలిటికల్ సినిమా మా బ్యానర్లో అనేది మాత్రమే మాట్లాడాడు. అయితే ఆయన బ్యానర్లో ఆయన అభిమానించే దర్శకుడు, ఆయన ఆశీర్వదించే దర్శకుడు, ఆయన బాగుండాలని కోరుకునే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ శ్రీనివాస్తో లింక్ అయి ఉన్నటువంటి హీరో పవన్ కళ్యాణ్. ఇతను చెప్పిన కాంటెక్స్ట్ పొలిటికల్ సినిమా. ఈ పొలిటికల్ సినిమా చేయాల్సిన నీడ్ ఎవరికి ఉంది అంటే పవన్ కళ్యాణ్కి ఉంది. ఎందుకు పవన్ కళ్యాణ్కి ఉంది అంటే పవన్ కళ్యాణ్తోనే ఎందుకు తీస్తాడు అంటే పవన్ కళ్యాణ్కి ఒక రకమైనటువంటి గురువు త్రివిక్రమ్. అదే త్రివిక్రమ్ నాగ ఇతనికి కూడా గురువు, ఈ ప్రొడ్యూసర్ వంశీకి కూడా గురువు. కనుక డెఫినెట్గా వచ్చే ఎన్నికల ముందు ఒక రాజకీయ సినిమా ఉండబోతోంది, మేము తీయబోతున్నాం ఒక పెద్ద హీరోతో ఒక పెద్ద డైరెక్టర్తో అని ఆయన చెప్పిన మాటలకి ఆ రెండు ఖాళీలు ప్రజలు పూరించుకున్నారు. హీరో పవన్ కళ్యాణ్ అని, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అని పూరించుకున్నారు తప్ప ఆయన ప్రకటించలే. అయితే ఎలా ఉండబోతోంది సినిమా అంటే ఖచ్చితంగా అది సనాతనం మీద ఆధారపడి ఉండొచ్చు, లేదు వీళ్ళ ఐదేళ్ల పాలన గొప్పతనం మీద ఆధారపడి ఉండొచ్చు, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంత ఉంది ప్రజలకి అని చెప్పేది అయి ఉండొచ్చు. ప్రజల్ని వీళ్ళ దాని నుంచి దారి మళ్లించడానికి వైసీపీ చేస్తున్న కుట్రల్ని ప్రపంచం దృష్టికి తీసుకొచ్చే సినిమా అవ్వచ్చు. ఎటువంటి దుర్మార్గమైన పాలన నుంచి ప్రజలు తట్టుకోలేక కూటమికి ఇంతటి ఘన విజయాన్ని అందించారు, వాళ్ళు ఇప్పటికీ దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే వాళ్ళ జీవితాలు ఎంత నాశనం అవుతాయి తర్వాత అనేది చెప్పడం కోసం కావచ్చు. ఇలా ఇన్ని కోణాల్లో రాజకీయ సినిమా తీయడానికి అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ లెఫ్ట్ నుంచి రైట్కి తిరగడానికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే విషయం అందరికీ తెలుసు. అదే ధర్మగురు ఓపెన్గానే మాట్లాడారు. సో ఆయనకు ఒక రకంగా రైట్కి గురువు ఈయన త్రివిక్రమ్. త్రివిక్రమ్ గారి రికమెండేషన్ మీదకే ఆయన గుంటూరు శశాంద్ర శర్మ గారి పోయిటరీ ప్రింట్ చేశాడు పవన్ కళ్యాణ్. కాబట్టి ఆ మేరకు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది వాళ్ళిద్దరి మధ్య. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటంటే, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూడు సినిమాలు కమిట్ అయి ఉన్నాడు, మూడు కంప్లీట్ చేయాలి. అందులో రెండు ఆల్రెడీ కంప్లీషన్ స్టేజ్లో ఉన్నాయి. ఒకటి హరిహర వీరమల్లు 10 రోజులు వస్తే చాలు అంటున్నాడు ఆయన, 20 రోజులు వస్తే మా సినిమా అయిపోతుందని సుజిత్ అంటున్నాడు. సుజిత్ సినిమాకి 20 డేస్, దీనికి 10 రోజులు అంటే 4 రోజులు డేట్స్ ఇస్తే 2 సినిమాలు అయిపోతాయి, 3వ సినిమా ఇంకా సెట్స్ మీదకి వెళ్ళాల. సుజిత్ సినిమా ఆల్రెడీ చాలా వరకు దాదాపు 70% అయిపోయింది షూట్. కానీ హరీష్ శంకర్ సినిమా ఇంకా సెట్స్ మీదకి వెళ్ళాల, ఆయన చెప్పినటువంటి భగత్ సింగ్ సినిమా. భగత్ సింగ్ సినిమాని పొలిటికల్ సినిమాగానే చేయాలని తను అనుకుంటున్నాడు. అందుకని నిజానికి గత ఎన్నికల కంటే ముందే షూట్ చేసి రిలీజ్ చేద్దాం అనేది కూడా ఒక వ్యూహం అనుకున్నారు వాళ్ళు, వర్కౌట్ అవ్వాలా. ఇప్పుడు రెండు పొలిటికల్ సినిమాలు రావాల్సి ఉన్నాయి గత ఎన్నికల కంటే ముందు. ఒకటి బాబీ డైరెక్షన్లో బాలకృష్ణ చేస్తున్న సినిమా పొలిటికల్ కంటెంట్ అని చెప్పారు, కానీ ఆ సినిమా కూడా రిలీజ్ కాలా, రేపు సమ్మర్కి రిలీజ్ అంటున్నారు. రెండో వైపు ఈయన సినిమా, ఇది కూడా పొలిటికల్ సినిమా అనే చెప్పారు. పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న భగత్ సింగ్ సినిమా కూడా పొలిటికల్ సినిమా అన్నారు, కానీ దాని మీద ఇంకా క్లారిటీ లేవు. ఆ సినిమాకైతే కమిట్ అయ్యి ఉన్నాడు ఆయన.
అది కంప్లీట్ చేయాలి. అది కంప్లీట్ చేసిన తర్వాత త్రివిక్రమ సినిమా చేయాలి. నాలుగు సినిమాలు చేసేంత టైం ఉంటుందా అంటే ఇది నెల రోజులు చేస్తే ఇది అయిపోతుంది. కానీ దానికి ఖచ్చితంగా కనీసం నెల రోజులు డేట్స్ ఇవ్వాలి. దానికి అంటే సంవత్సరానికి నెల రోజులు ఇవ్వడం పెద్ద ఇష్యూ కాదు. ఆ లెక్కలు ఒక పొలిటికల్ సినిమా పవన్ కళ్యాణ్తో కన్వీనియంట్గా చేయొచ్చు అనేటువంటి మూడ్లో ఆయన ఉండి ఉండొచ్చు, ప్రొడ్యూసర్ వంశీ. ఆ ప్రయత్నం జరగచ్చు. త్రివిక్రమ్ తీస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉంటుంది ఆ సినిమా, దాడే ఉంటుంది. తమ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి యాక్టివిటీస్ వాటిని ప్రజలకి మరింత చేరువుగా చెప్పే ప్రయత్నం జరుగుతుంది. ఓకే. అలాగే ఉప ముఖ్యమంత్రిగా పార్టీ నాయకుడిగా ఆయన రాజకీయ ప్రస్థానంలో జరిగినటువంటి అనేక అనుభవాలు కూడా ఈ కథలోకి వచ్చే అవకాశం ఉంది. ఒక అద్భుతమైన కెరియర్ వదిలేసుకుని రాజకీయాల్లోకి వచ్చి తను పడ్డ కష్టాలను వివరించే సినిమా కూడా అయి ఉండొచ్చు అది. ఈ క్రమంలో తన మీద ఎవరెవరు ఎలా దాడి చేశారో, ఆ దాడి చేసిన వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి అనేది. పవన్ కళ్యాణ్ మీద జగన్మోహన్ రెడ్డి కంటే సీరియస్గా దాడి చేసినవాడు ఎవడు లేడు. సో ఆ దాడి, దాని మోటో, దాని వెనకాల దుర్మార్గం, ఆయన నైతికంగా ఏ మేరకు పతనం అయ్యాడు, ఇవన్నీ కథలుగా కథాంశాలుగా పెట్టి ఒక స్క్రిప్ట్ తయారు చేయడం అనేది పెద్ద ఇష్యూ కాదు. విషయం అంతకంటే కాదు త్రివిక్రమ్ లాంటి వాడికి. కాబట్టి పొలిటికల్ సినిమా గనక వస్తే త్రివిక్రమ్ డైరెక్షన్లో, పవన్ కళ్యాణ్ చేసే సినిమా వచ్చి అది ఎలక్షన్ మోటివేషన్ సినిమా అయ్యి ఉంటే అది డెఫినెట్గా